హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీ కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ చాలామంది అని ఎదురు చూస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అండ్ పోస్ట్ బీఎస్సీ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది బీఎస్సీ పారామెడికల్లో వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ న్యూరో ఫిజియాలజీ ఆప్తోమెట్రీ టెక్నాలజీ రీనల్ డయాలసిస్ ఫర్ఫ్యూజన్ టెక్నాలజీ కార్డియక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో టెక్నాలజీ అనస్థీసియా టెక్నాలజీ ఆర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఇవన్నీ బీఎస్సీ కోర్సెస్ పారామెడికల్లో అడ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో ఈ డేట్ లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఏపీ పారామెడ్ డాట్ ఏపీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు డీటెయిల్ కనిపిస్తుంది అందులో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కానీ బీపీటీ కానీ బీఎస్సీ పారామెడికల్ కానీ వీటన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి లేదా దానికి సమానంగా బైపీసీకి సమానంగా స్టేట్ బోర్డు కానీ సెంట్రల్ బోర్డు కానీ ఎన్ఐఓఎస్ ఓపెన్ స్కూల్ కానీ అందులో ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి లేదంటే వొకేషనల్ కోర్స్ ఏదైనా చేసి దాంతో పాటు బ్రిడ్జి కోర్స్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ ఉంటుంది అండ్ ఆల్ ఓసీ క్యాండిడేట్ అయితే మినిమం ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది కంపల్సరీ రావాలి ఏజ్ లిమిట్ మీకు అప్లికేషన్ డేట్ వచ్చినప్పటి నుంచి మినిమం సెవెంటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి పోస్ట్ బీఎస్సికి సంబంధించిన ఎలిజిబిలిటీ పోస్ట్ బీఎస్సి చేయాలంటే ఇంటర్మీడియట్స్ ఏదైనా సైన్స్ గ్రూప్ చేసి దానితో పాటు జిఎన్ఎం కోర్స్ అనేది చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్గా అయి ఉండాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటకూడదు ఇందులో చాలామంది ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు కూడా పోస్ట్ బీఎస్సి చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఎంబీఎస్ చేసి బ్రిడ్జి కోర్స్ చేసి తర్వాత జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేసి ఏ కోర్సెస్కైనా సరే ఓసీ క్యాండిడేట్కి అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అండ్ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంటుంది పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి డెబిట్ కార్డ్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ సో ఆన్లైన్ చేసుకునేటప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ పెట్టుకోవాలి సిక్స్టీన్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది పదహారు డాక్యుమెంట్స్ ఉంటుంది అందులో ఎస్ఎస్సి మేమో లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ మార్క్స్ మేమో మీ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మేమో టీసీ లేటెస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ మీ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ సర్వీస్ సర్టిఫికేట్ ఈ పబ్లికేపుల్ మైనార్టీ సర్టిఫికెట్ లోకల్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ అయితే హండ్రెడ్ కేబీ బిలో ఉండాలి మిగతా సర్టిఫికేట్లని ఫైవ్ హండ్రెడ్ కేబీ బిలో ఉండాలి సో ఇదండి కంప్లీట్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ గురించి అండ్ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాము అండ్ మీకు పేమెంట్కి సంబంధించి లేదంటే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉందంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ త్రీ టూ వన్ సిక్స్ నైన్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ టూ డబల్ ఎయిట్ జీరో అండ్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ ఈ నెంబర్స్ అనేది ఓన్లీ మార్నింగ్ ఏం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు మాత్రమే ఉంటుంది ఏ టైం పడితే ఆ టైం మీరు కాల్ చేస్తా అంటే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు అండ్ కాల్ కలవదు కూడా సో ఇదండి ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మా ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియాలో మీరు ఫాలో అవ్వచ్చు ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ దానికి సంబంధించిన లింక్స్ కింద ఉన్నాయి మీరు అక్కడ ఫాలో చేయొచ్చు సో ఇదండి ఇది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్